హలో, నేను లాడ్జ్ ఓనర్ మాట్లాడుతున్నా. నమస్కారం సార్, నేను రూమ్ బాయ్ని మాట్లాడుతున్నాను. సూర్య ఎక్కడ? తను ఉదయాన్నే రైల్వే స్టేషన్కి వెళ్ళాడు సార్. గోపి? తను కూడా వెళ్ళాడు సార్. సరే, రేపు కొత్త మేనేజర్ వస్తాడు, పక్కనే ఉన్న ఇంట్లో ఉంటాడు. ఆ ఇంటిని కాస్త క్లీన్ చేసి పెట్టండి. అలాగే సార్. గోపాల్, నాకు టీ చెప్పు. ఓకే. సంగీత సామ్రాట్కు ఒక పాలు. అలాగే. డాక్టర్ రూమ్కు హార్లిక్స్. తప్పకుండా. నేనీ లాడ్జ్ కోసమే పుట్ట, మీకు సేవలు చేస్తూ ఉంటా. రే, ట్రైన్ వచ్చిందిరా, రా. లాడ్జ్ కావాలి సార్, లాడ్జ్ సార్. రూమ్ లాడ్జ్ లాడ్జ్. ఎవడో ఓ తెంగరోడు రేపు కొత్త మేనేజర్ గారు రాబోతున్నాడట మన ప్రాణాలు తీయడానికి. నువ్వు అటు పట్టుకుని ఇటు పట్టుకుంటాను. సరే. నమస్తే సార్. లాడ్జ్ సార్, లాడ్జ్ 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 సార్. లాడ్జ్ లాడ్జ్ కావాలా? లాడ్జ్ లాడ్జ్ కావాలా సార్? పెద్ద లాడ్జేనా? అవును సార్. డీలక్స్ రూమ్, నాన్ డీలక్స్ రూమ్, 24 hours వాటర్ ఫెసిలిటీ, 24 hours టెలిఫోన్ ఫెసిలిటీ, 24 hours క్లీనింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సార్. 3-star హోటల్? చాలా స్టార్లు ఉంటాయి సార్, మీరు రండి సార్. ఎన్ని రోజులు ఉంటారు సార్? ఓ కేసు విషయంగా వచ్చాను, అది తేలే వరకు ఇక్కడే ఉంటాను. రండి సార్. సార్, లాడ్జ్ కావాలా? కావాలి. ఏంటి, పెద్ద లాడ్జా? కాదు సార్, మీడియంగానే ఉంటుంది. అలాగా? కానీ హోమ్లీ లాడ్జ్. సరే, నిజం చెప్పావు కాబట్టి నువ్వు నాకు బాగా నచ్చావు. వెళదాం పద. నేను తెస్తాను సార్. స్టార్ హోటల్ అంటే ఇదే? అవును సార్. నువ్వు రిసెప్షనిస్ట్? అవును. పేరు అడ్రస్ చెప్పండి. రాజశేఖర్. డీలక్స్. 2000 అడ్వాన్స్ ఇవ్వండి. ఒకసారి రూమ్ చూసి వస్తాను. అడ్వాన్స్ ఫస్ట్, రూమ్ నెక్స్ట్. ఓ థ్యాంక్ యూ. ఇదిగో అడ్వాన్స్. పదండి సార్. రండి, ప్లీజ్ కమ్. ఉన్న వాటిలో ఇదే లక్కీ రూమ్ సార్. అలాగా? వెల్కమ్. మినరల్ వాటర్. ఇదా డీలక్స్ రూమ్ అంటే. ఇప్పుడు గాలి వస్తుందా? వస్తుంది. ఇదే డీలక్స్ రూమ్. మరి నాన్ డీలక్స్? దానికి కిటికీలే ఉండవు. గ్యాస్ వస్తుందండి. ఇక్కడ అంతే. ఏమయ్యా, 24 గంటలు వాటర్ ఫెసిలిటీ ఉందన్నావు, నీళ్లు రావేమిటయ్యా? ఏంటి? వాటర్ సర్వీస్. వస్తున్నా. వాటర్ సర్వీస్ వస్తూ ఉంది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దెమ్మదియా, దాని దెమ్మదియా. హరిహరన్ వాయిస్ సార్, చాలా బాగా పాడతాడు. ఉన్నది వాటర్ రెడీ. హోయ్, బులి బులి ఎర్రని బుగ్గల దానా, చెంపకు చారెడు కళ్ళున్న దానా, మారిపోయావా నన్నే మార్చిపోయావా. అలాగే చూస్తున్నాడు కదా, మాట మార్చుకో. గొప్ప నటుడు కావాల్సింది, పాపం రూమ్ బాయ్ అయ్యాడు. ఇలా చూద్దయ్యా, నేను ఇప్పుడే ఖాళీ చేస్తాను. సార్, ఒక్క నిమిషం. ఇలా రండి, ఈ లాడ్జ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చదవండి. మీరు తెచ్చుకున్న వస్తువులు కనిపించకుండా పోతే బాధ్యత. అది కాదు, మూడోది ముఖ్యమైంది, అది చదవండి. తీసుకున్న అడ్వాన్సు ఎటువంటి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు. ఏమిటయ్యా ఇది? అడ్వాన్స్ వద్దనుకుంటే ఇప్పుడు కూడా ఖాళీ చేసేయచ్చు. ఉండి చస్తానులే. రూమ్ చండాలు కొంపుకొడుతుంది, రూమ్ స్ప్రే కొట్టించవయ్యా. చేంటి. అంతే కదా, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఏంటి? రూమ్ స్ప్రే. ఓ అదా, ఓకే. రూమ్ స్ప్రే వస్తూ ఉంది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. సువాసనలు వెదజల్లును తీసుకోండి. మంచి సువాసన కదా. వెళ్ళొస్తా. ఇదే రూమ్ స్ప్రే. వస్తాను సార్.
ఏంటి స్తంభానికి బోర్డు వెళ్లాడటం చూడలేదా? నేనెవరో తెలుసా? ఈ లాడ్జి కొత్తగా వచ్చిన మేనేజర్ని. క్షమించండి సార్, ఏదో పొరపడైంది సార్. ఇంటి తాళం చెవే కదా. రండి సార్, రండి సార్. పొద్దున్నే చెప్పాను కదరా, మా అన్నయ్యలో రాజశేఖర్ లాంటి వ్యక్తి మేనేజర్గా వస్తారని. అది ఈయనే. నమస్కారం సార్. నువ్వు? నేను రిసెప్షనిస్ట్గా ఉంటున్నాను. నా పేరు సూర్య. నువ్వేనా? అది ఇంటి తాళం చెవి. ఇలా ఇవ్వు. సరి సరి నీ పని సరి. సారే కొత్త మేనేజర్. నమస్కారం. నమస్కారం. నేను చాలా స్ట్రిక్ట్ ఫెలోని. నాకు డిసిప్లైనే ముఖ్యం. ఇకపై రాత్రి 10 గంటల తర్వాత ఏ రూమ్ లో లైట్ వెలగకూడదు, బ్యాకాట్ ఆడకూడదు. ఇది క్లబ్ కాదు. ముఖ్యంగా ఎవరు మందు కొట్టకూడదు. వారు కాదు. కేసులు అయితే ఓకేనా సార్? అనుభవించు రాజా. సారీ కొత్త మేనేజర్. నమస్కారం సార్. అయ్యయ్యో, ఈ లాడ్జికి రెస్టారెంట్ లేదా? లేదు సార్. రేపటి నుంచి ఇంట్లో మెస్ ఏర్పాటు చేస్తున్నాను. ఎవరికి భోజనం కావాలన్నా మెస్కొచ్చి భోంచేయాలి, ఎవరికి పార్సిల్ కావాలన్నా మెస్కొచ్చి తీసుకెళ్ళాలి. ఇది అందరితో చెప్పు. అలాగే. రండి రండి, ఇల్లు ఎలాగుందో చూద్దాం. ఏంటమ్మా? రేపు టిఫిన్ అది చేయడం కుదరదు, కాఫీ టీ మాత్రమే. లాడ్జ్ లో అందరికీ చెప్పేయండి. అలాగమ్మా. భూమిద సుఖపడితే తప్పు లేదురా సార్. 106కి 107కి ఆయన కొత్తగా ఒక ఆయన వచ్చాడుగా, ఆయనకి బ్రూ కాఫీ. ఏమ్మా, 2 టీ 1 బ్రూ కాఫీ? బ్రూ ఉందిగా? ఉందా లేదా నోట్తో చెప్పండి. ఈరోజు ఆఖరి శుక్రవారం, అక్క మౌన వ్రతంలో ఉంది, మీకు తెలీదా? బ్రూ లేదు. అయ్యో, మర్చిపోయానే. ఒరే సార్, కొట్టుకెళ్ళి బ్రూ ప్యాకెట్ తీసుకురా త్వరగా. నూట ఒకటి, 105, 120, 122. మరేం లేదు, మాకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు. మేం కష్టపడి 6 ప్యాక్లు తెచ్చుకుంటే మాకు అందంగా ఉంటుంది, చూసే మీకు సంతోషంగా ఉంటుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు ప్రతిరోజు 2 గుడ్లు చికెన్ సూప్ పంపిస్తే బాగుంటుంది కదా. నువ్వు 6 ప్యాక్ తెచ్చుకుంటే మావిడికి సంతోషంగా ఉంటుందా? చెప్పు తెగుతుంది రే. అమ్మో, ఆ యముడు అక్కడే ఉన్నాడు. అవసరమా నీకు? 200 పని, 220. ఏమ్మా రాధా, సూర్య వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, రిసెప్షన్లో ఎవరు లేరు. నువ్వు వెళ్ళి కాసేపు కూర్చోమ్మా, నేను వెళ్ళి ఎస్టీడీ చేసి వస్తాను. ఏంట్రా ఈఎంఐ రిసెప్షన్లో కూర్చోనుంది? మన పనికి ఎసరు పెడుతున్నారా? రే, ఆవిడ ఎవర్రా మన పనికి ఎసరు పెట్టడానికి? మనకు ఉద్యోగాలు ఇచ్చింది ఓనర్ గారు, తీస్తే ఆయనే తీసేయాలి. ఫాలో మీ, రండి.
మౌనవ్రతంలో ఉన్నప్పుడే ఫోన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఇదేనండి మా డీలక్స్ రూమ్. ఏంట్రా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, అమ్మాయి వెళ్ళిపోయిందా? సార్ మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇప్పుడు వస్తాం. ఒకవేళ తనకి చెవుడేమో. నాది సేమ్ డౌట్ రా. హలో హలో మేనేజర్ గారు ఉన్నారా? లేరండి, బయటకు వెళ్ళారు. ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారండి. అయితే ఆవిడకి ఇవ్వండి. లేదండి, ఆవిడ మాట్లాడరు. ఇదే పని చేయదనుకుంటే ఇది కూడా పని చేయదన్నమాట. ఆ మేనేజర్ చౌటున్నాడే దీని బాబు, వట్టి తెంగరేదవరా. చెవిటిది మూగది అయిన తన కూతుర్ని తీసుకొచ్చి రిసెప్షన్లో కూర్చోబెట్టాడు. అయ్యో ఏంటి ఏంటి ఆ లుక్? గుడ్లు గోపలగా గుడ్లు పీకేస్తా. మెల్లగా మాట్లాడరా. గట్టిగా మాట్లాడితే మాత్రం తనకి వినిపించి చూస్తుందా ఏంటి? నీ మాటలు వినపడకపోవచ్చు, నువ్వు చేసే యాక్షన్ ఎక్స్ప్రెషన్ అర్థమవుతాయిగా. అలా అంటావా? ఇప్పుడు చూడు, వీళ్ళ నాన్న ఉన్నాడే వట్టి దగుల్ బాజీ విధవా, చూస్తూ ఉండు ఏదో ఒకరోజు వాడిని బట్టలు చింపుకుని పరిగెత్తేలా కొడతాను. వీళ్ళ అమ్ముందే గయ్యాళి గంప, ఈ వయసులో కూడా ముమైత్ ఖాన్ లాగా వంకర తిరిగిపోతూ ఉంటుంది. రెండే రెండు గుడ్లు అడిగినందుకు చెప్పు తీ చూపిస్తాడా దీని బాబు? అది బాబర్ కదా. ఇంత అందమైన అమ్మాయికి దేవుడు ఇలాంటి లోటిచ్చాడు, దాని కొంచెమైనా ఫీల్ అవ్వకుండా ఇలా ఎగతాలు చేస్తున్నావే. నీ అక్క చెల్లెలు ఈ ప్లేస్ లో ఉండి తను ఎవరైనా ఎగతాలు చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వచ్చాడండి గౌతమ్ బుద్ధుడు. ఈ లోకం నవ్వింది. నెల రోజులకి ఎంత మురుగు పట్టిందండి అబ్బా. రే ఇప్పుడు చూడు, ఏమిటి చేశాడే ముద్దుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ బాలతోనా. ఆ పొగరు చూసావా? రే ఇలా ఉంటేనే తెగ రెచ్చిపోతుంది, ఇక చెవులు నోరు సరిగ్గా పనిచేస్తే ఇంకెంత రెచ్చిపోతుందో. రే నేను నీకు ఇంతకు ముందే చెప్పాను ఒకరి వైకల్యాన్ని ఎగతాలు చేయొద్దు అని, నువ్వు మారవరా. సారీ బ్రదర్, ఇకపై అంగవైకల్యం గురించి తప్పుగా మాట్లాడను. ఆ మొహం చూసావా గండుపిల్లిలాగా, ఆ జుట్టు చూసావా ముళ్ళపందిలాగా, ఆ కళ్ళు చూసావా గొడ్ల గోపలాగా, ఇప్పుడు తృప్తిగా ఉందా? ఎరా నన్ను పట్టుకొని చెవిటిది అంటావా? గట్టిగా ఒకటిచ్చానంటే నువ్వు చెవిటి వాడు అయిపోతావు. మాట్లాడుతోందేంటి? నేను చెవిటిదన్నా. తల్లి పరాశక్తి. రాస్కెల్ పళ్ళు రాలు కొడతాను జాగ్రత్త. కలయా నిజమా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ.